Hi friends, welcome to Atta Kodalu Antunde. Ee roju manam chestunna padarthalu edante nuvvula chimini chestunanu. Idi nagul chavithi special kada, dani kosam chesi meeku munde chupistanu. Daniki kavalsina padarthalu. Oka cup nuvvulu, oka chinna cup bellam, half cup anukondi, aa cup ki half cup bellam. కొంచెం రుబ్బేటప్పుడు కొంచెం పాలు చాలా తక్కువ వేసుకోవాలి. అది ఇది ఒక రకంగా పచ్చిగా చేయాలి. ఇది ఇంకా వేయించి చేస్తాను, మరొకటి చూపిస్తాను. నువ్వులదే ఒక కప్పు నువ్వులు, ఒక చిన్న కప్పు బెల్లం, కొంచెం ఈ పాలు చాలా కొంచెం ముద్ద అవడానికి కొంచెం ఇవి. ఈ నువ్వులు వేయించి ఇది ఒక రకంగా ఒకటి పచ్చిగా ఒకటి చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఇంకేం లేవు, రెండే. పాలు కొంచెం వేస్తాం, బెల్లం, నువ్వులు. నువ్వులు బాగా కడుక్కొని మంచిగా ఉంటాయి కదా, ప్యాకెట్లోనైనా దొరుకుతాయి, తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పాన్ వేడి చేద్దాం. పొయ్యి వెలిగించి వేయించేది చేస్తాం కదా. ఈ వేయించింది ఒక టేస్ట్ ఉంటుంది, పచ్చిది ఒక రకంగా చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చిదేమో మనం ముందు కొంచెం చేసి దేవుడికి పొట్టలోనే వేస్తాం, దేవుడి దగ్గర పెడతాం కాబట్టి పచ్చిగా చేసే పెడతారు. ఈ రెండోది అందరు పిల్లలు గట్ట బాగా ఇంకా ఇష్టంగా తింటారని నువ్వుల్ని కొంచెం డ్రైగా వేయిస్తాము. కొంచెం బాగుంటుంది, పాన్ వేడెక్కుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేగం అయిపోతుంది చూడండి. ఇప్పుడు మనం వేయిద్దాము. ఇంకా బౌల్ తీసుకున్నాను, ఒక బౌల్ తోటి నువ్వులు. నువ్వులలో మనకి మంచి ఏంటుంటుంది, ఈ విటమిన్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, కాల్షియము అన్నిటికంటే ఎక్కువగా 88% నువ్వుల్లో ఉంటుంది. కాల్షియము, ఐరన్ ఉంటుంది. దానివల్ల మనకేమో నువ్వులు రోజుకి ఒక చెంచా అయినా ఒక స్పూన్ తినమని చెప్తారు డాక్టర్స్. తినడం వల్ల మనకి మంచిగా ఐరన్, కాల్షియం అవి అబ్జర్వ్ అవుతాయి. ఇదిగోండి నువ్వులు వేగమే వేగిపోతాయి కదా, జస్ట్ చిట్పట్లాడుతున్నాయి, ఆల్రెడీ వేగుతున్నాయి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మనకి ఈ అందరూ నాగుల చవితి చేసుకునే వాళ్ళందరూ దీన్ని నువ్వులు చిమ్ని అంటారు కదా, ఇది తయారు చేసుకుంటారు అందరూ. ఆల్రెడీ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది, నువ్వులు వస్తున్నాయి బాగా, చిట్పట్లాడుతున్నాయి కదా, బాగుంటాయి. ఇవి కొంచెం వేగి వేపుతున్నాను, వేగిపోతున్నాయి. వేగుతూ ఉంటే ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇంకా మన పొయ్యి పని కూడా ఎక్కువేం ఉండదు, జస్ట్ వేపడమే. పచ్చిగా చేసిన దానికి అస్సలు అక్కర్లేదు. ఇది కూడా నేను రెండు రకాలు చేస్తాను ఎప్పుడు నాగుల చవితికి. పిల్లలు ఆ టేస్ట్ చూస్తారు, ఈ టేస్ట్ చూస్తారని అందువల్ల మీకు కూడా నేను అదే చూపిస్తున్నాను, వెరైటీగా ఉంటుందని. ఇక నువ్వులు ఆల్రెడీ వేగిపోయి ఇప్పుడు మనం పొయ్యిని ఆఫ్ చేసేద్దాం. ఇవి జస్ట్ కొంచెం చల్లారుతాయి, ఈలోపు మనం పచ్చి ఉన్నాయి కదా చూపిస్తాను మీకు. ఇవి ఇలాగ వేయించి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇది పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారుతాయి, ఒక బౌల్లో వేసుకుందాం. ఇలాగ వేసుకొని ఇలా చల్లారి పెట్టుకుందాం. ఇవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకొని, మిక్సీ జారు తీసుకొని ఇందులో పచ్చివి చూపించాను కదా మీకు, ఇవి నువ్వులు. ఈ నువ్వులు ఒకసారి జస్ట్ తిప్పి పొడి చేసుకోవాలి. ఒకసారి ఇలా తిప్పితే పొడి అవుద్ది. పొడి అయిన తర్వాత మనం బెల్లం వేసుకొని తిప్పాలి. ఒక తిప్పు తిప్పిన తర్వాత జస్ట్ కొంచెం ముద్ద అయ్యే వరకు కొంచెం ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ పాలు వేసి తిప్పాలి. ఇది తిప్పిన తర్వాత మీకు చూపిస్తాను. ఒకసారి మిక్సీలో ఇలా తిప్పితే ఇలా మనకి నువ్వులు పౌడర్లాగా వచ్చాడండి, పౌడర్లాగా అయింది. ఇప్పుడు మనం ఈ బెల్లం వేసుకుందాం. ఎవరికి ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవచ్చు. ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. అది పెద్ద కప్పు కాబట్టి ఇది చిన్న కప్పుతో నేను బెల్లం వేస్తున్నాను. ఇది ఒకసారి తిప్పాలి. తిప్పిన తర్వాత కొంచెం పాలు వేసాక ముద్ద అవుతుంది, అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి, ఈ పేస్ట్ చేశాను మిక్సీలో నుంచి. బెల్లము, నువ్వులు, పచ్చి నువ్వులు, బెల్లము కొంచెం పాలు వేసి పేస్ట్ చేశాను.
దీన్ని మనం ఇలాగా రౌండ్గా బాల్స్ లాగా ఇలా చేసుకోవాలి. ఇలా ప్లేట్లోని పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడే ఈ వంటలు అయిపోయిన తర్వాత నేను వేయించింది చూపిస్తాను. ఇప్పుడు వంటలు ఎలా చేసుకుంటూ ఉంటాను. వంటలు చేస్తున్నాను. వంటలు చేస్తున్నాను. ఇప్పుడు వేయించిన నువ్వులు బెల్లము కొంచెం పాలేసి ఇలాగా చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది వేయించుకున్న నువ్వులు బెల్లము కొంచెం పాలేసి ముద్దగా ఇగోండి ఇలా చేశాను. ఇది వేయించింది. ఇది ఒక వెరైటీ కదా చెప్పాను. ఇవి మనం ఇప్పుడు ఇలా ఉండల్లాగా చేసుకుంటే బాగుంటుంది. ఇది 3-4 రోజులు కూడా ఉంటాయి, ఏమవ్వు, పాడవద్దు. ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకుంటే ఉంటుంది. బయటే ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటుంది. కాల్షియము, ఐరన్ అన్నీ అవుతాయి, వస్తుంది మనకి. టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బెల్లం వేసాం కదా, బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది, కాల్షియము ఉంటుంది. ఇలాగా మనము ఇలా పెట్టుకొని చూపిస్తాను, మెయిన్ డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందు మనం చేసుకున్నాం కదా, ఇదేమో ఈ వేపకుండా చేసుకున్న పచ్చిది. ఇలా చేసుకొని మనం పొట్టులో వేయడానికి, దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఇలా చేస్తారు. ఇవి కొంచెం నువ్వులు వేయించి ఇలా చేస్తారు. ఇలాగా టేస్ట్గా ఉంటుంది చూడండి, మీరు చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.